రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మూడోసారి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కేటాయించడంతో సంగారెడ్డి జిల్లా 111వ డివిజన్ భారతీ నగర్ లో డివిజన్ అధ్యక్షుడు నవీన్ బూన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య టపాసులు కాల్చి ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు నవీన్ బూన్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ చారి, మైనారిటీ అధ్యక్షుడు అజీం జావేద్, కృష్ణగౌడ్, శామ్యూల్, పాషా, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శుభ సమయం, ఎందుకంటే మన జీఎంఆర్ అంటే గూడెం మహిపాల్ రెడ్డి గారికి మరి సీట్ ఎమ్మెల్యే సీట్ పడంచారు, మరి అలాట్మెంట్ అయింది కాబట్టి ఆ శుభ సందర్భంలో మనమందరం ఇక్కడ పటాకులు కాల్చి సంతోషం వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి వారికి మరి వచ్చిన నాయకులందరూ మరి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరితో ఓటేయించి గెలిపించాలని కోరుతున్నాము. అందులో మరి మీ సీట్ అలాట్మెంట్ చేసినటువంటి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తారక రామారావు గారికి, మరియు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఫైనాన్స్ మినిస్టర్ తన్వీర్ హరీష్ రావు గారికి మరి వారు ఎంతో కృషి చేసి మరి సీట్ ఇప్పించినందుకు వారికి కూడా మేము థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కాబట్టి ఈ శుభ సందర్భం పురేసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్ఐజి భారతీ నగర్ చౌరస్తాలో వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, పటంజేరు శాసనసభ్యులు, ఆయన మీద అభిమానంతో అందరం కూడా ఇక్కడ అందరం ఏజాగా వచ్చేసినాము. రెండోది ఏంటంటే మా ఎమ్మెల్యే సార్ చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు, మా మినిస్టర్ గారు విద్యాశాఖ హరీష్ రావు గారు, వీళ్ళందరి తరపు నుంచి అందరూ కూడా ఈయన మీద నమ్మకం పెట్టి, మా ఎమ్మెల్యే సార్ నమ్మకం పెట్టి ఈయనకు మరొకసారి అవకాశం కల్పించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అందరి తరపు నుంచి కూడా మళ్ళీ భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని హరీష్ రావు సార్కి కూడా, హరీష్ రావు సార్ మీద అభిమానంతో మేము అందరం కూడా నమ్మకంతో గెలిపిస్తామని మరొకసారి చెప్తున్నాము. అదేవిధంగా మా స్థానిక ఇక్కడ నాయకులు భూపాల్రెడ్డి గారు, వీళ్ళందరి సహకారాలతో మా కార్పొరేటర్ గారు, అదేవిధంగా ఆదర్శ్ రెడ్డి గారు అండ్ మళ్ళీ నాగేష్ యాదవ్ గారు, వీళ్ళందరి సహకారంతో మేమందరం కూడా అందరు కష్టపడి మరోసారి గెలిపిస్తామని అందరికి కూడా మేము తెలియజేస్తున్నాము. జై జీఎంఆర్.